ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షనల్ ఫిల్మ్ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలో ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూస్తారని ఆయన చెప్పారు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఈ మూవీ ఉంటుందని వెల్లడించారు చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు నాగస్విన్ కల్కి చాలా డిఫరెంట్ ఫిల్మ్ ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ హాలీవుడ్ ఫ్యూచరిస్ట్ సినిమాలో అక్కడి సిటీలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో చూసాం కల్కిలో భారత భవిష్యత్తు నగరాలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులు చూస్తారు కల్కి కోసం దాదాపు ఐదేళ్లుగా శ్రమిస్తున్నాం ప్రతి అంశంపై లోతుగా ఆలోచించి స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక న్యూ వరల్డ్ ను బిల్డ్ చేశాం ప్రేక్షకులకు అది తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను అని నాగశ్విన్ తెలిపారు ఈ సినిమాలో వాడే టెక్నాలజీ ఆయుధాలు ట్రోప్స్ కాస్ట్యూమ్స్ అలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డిజైన్ చేశాం తెరపై అది అద్భుతంగా కనిపిస్తుందనే నమ్మకం ఉంది అని కల్కీ డైరెక్టర్ చెప్పారు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే పాత్రల గురించి అడగ్గా వారి పాత్రలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పకూడదు అయితే అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు దీపిక పదుకుని వీళ్ళ అభిమానులంతా అమితంగా ఆనందపడే పాత్రల్లో వారు కనిపిస్తారు ఇది వరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రల్లో వారు కనిపించలేదు తప్పకుండా ఫ్యాన్స్ ను అలరిస్తారు వారంతా గ్రేట్ యాక్టర్స్ చాలా హంబుల్ గా ఉంటారు వారికి సినిమా అంటే ప్రేమ ఇష్టం వీరిలో ఉండే సిమిలర్ క్వాలిటీ ఇది అని తెలిపారు పల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే టైమ్ లైన్ పెట్టడం వెనుక ఒక లాజిక్ ఉంది అయితే అది సినిమా రిలీజ్ కు టైం దగ్గర పడుతున్న సమయంలో చెబుతాను ఇండియన్ రూట్ తో వరల్డ్ ఫీలింగ్ కలిగించే మ్యూజిక్ ఇదే కొద్ది మంది కంపోజర్స్ సంతోష్ నారాయణ ఒకరు అందుకే ఆయననే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేశాం ఈ మూవీలో ఫ్యూచర్ ప్రభాస్ ను చూస్తారు అని చెప్పారు ప్రభాస్ నాగ్ అస్విన్ వైజయంతి మూవీస్ మ్యాసివ్ కాంబినేషన్లో రూపొందుతోంది సైన్స్ ఫిక్షనల్ గ్లోబల్ ఫిల్మ్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అశ్విని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకుని దిశ పటాని ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు సాన్ డియాగో కామిక్ ఖాన్ లో లాంచ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ కు ప్రపంచవ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది